స్లోగా మీరు చెప్పిన 6 గ్యారంటీలు చూసి జనం ఓటు వేశారు, వాటిని నెరవేర్చడంలో మీకు తలప్రాణం తోకొస్తుందంటున్నారు. నెరవేరుస్తాం, నెరవేర్చడానికే గవర్నమెంట్ ఫామ్ చేశాం. సో ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా విషయాలకి ఇంకా స్పష్టత లేదు. అమలు ఎలా పరుస్తుంది? మహిళలకి ఫ్రీ బస్ రైడ్ అని చెప్పారు. మొన్న సజ్జనార్ గారు వచ్చి చిన్న డిస్టెన్స్లకు వెళ్ళకండి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతవరకు వెళ్ళడం. ఏంటండి కాంగ్రెస్ పార్టీలో అంత నచ్చేసిన విషయం మీకు? మినిస్టర్ చేయాలన్నా ఎమ్మెల్యే చేయాలన్నా పర్మిషన్ వెళ్ళి కేసీఆర్ని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కవితని అడగాలి, హరీష్ రావుని అడగాలి. నలుగురు సీఎంలు కదండి వాళ్ళకి. ఓహో, నలుగురు సీఎం నుంచి ఇప్పుడు ఒక సీఎంకి వచ్చింది. సో ఇప్పుడైతే మీరు యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ భువనగిరి. భువనగిరి మీకు ఇస్తారని చెప్పి కొంతమంది సర్కిల్స్లో టాక్. మీరు ఎవరి వర్గం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో. మెయిన్ ఇన్స్పిరేషన్ డీకే గారు. సో మొన్న అయితే మరి డీకే గారి చొరవతోటే మీరు కర్ణాటకకి మీకు అవకాశం వచ్చిందా? ముఖ్య పాత్ర పోషించండి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తారు, ఇంతకుముందు వాళ్ళు చూసే కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు చేసింది? బీఆర్ఎస్ పాలన అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి బీఆర్ఎస్ ఎక్కడ ఆలోచించుకుంది మేడం? ఎలా మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. కేసీఆర్ గారి ఫేస్బుక్ పేజ్ చూడలేదేమో మీరు. చాలామంది ఫుట్ బోర్డింగ్ చేస్తూ వేలాడుతూ ఆందోళన పడుతున్న పోస్టులు. అలా అంతవరకు సరిపోతారండి, ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇన్ని కార్లు ఉంటే ఇప్పుడు కొత్త కార్లు ఎందుకు కొన్నారండి? కేసీఆర్ ఫ్యామిలీ తినడానికే జీవిస్తుంది, తిన్నది. ఇప్పుడు మొత్తం కక్కుతారు. మీరు కక్కిస్తారా? చట్టం ఎవరికి? మోదీ గారి పాలన బాగాలేదంటారు అయితే. ఏంటండి క్లాప్స్ కొట్టడం? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేసేది కదా. ఏం చేసేవారు? కర్ణాటకలో గెలిచిన తర్వాత చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేయలేక చాలా విషయాలని చెప్పి. చేతులు ఎత్తలేదు మేడం. ఈ గత 10 ఏళ్లలో ఒక మాట ఒప్పుకుంటారా తేజ? ఒకటి చెప్పరా మేడం, మేము ప్రతి బడ్జెట్లో మినిమం ఎక్కడున్నారు మేడం? సూసైడ్ చేసుకుంటున్నారు. రెంట్ కట్లు ఉండవు అండ్ ఈ పచ్చదనం ఇలా కొనసాగడం కాదు, మీ గవర్నమెంట్లోకి వచ్చింది ఇంకా మంచి చేయడానికి వచ్చింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్జేషన్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో ఇక ఎంపీ ఎలక్షన్స్ కోసం చాలా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సమయంలో ఆబ్వియస్లీ ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఏపీ ఎలక్షన్స్కి కూడా రంగం సిద్ధమవుతోంది. అండ్ ఇదే తరుణంలో ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు ఒక ప్రాబబుల్ క్యాండిడేట్ అని అందరూ మాట్లాడుకుంటున్న యంగ్ లీడర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే చల్లా తేజ గారు. దాదాపు 2013 నుంచి ఇప్పటి వరకు యంగ్ స్టూడెంట్ లీడర్గా, యూత్ లీడర్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి ఇప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు ఈ రాబోయే ఎలక్షన్స్లో మరోసారి కాంగ్రెస్ తన ప్రతాపం చూపిస్తుందని చెప్పి. ఇంకా దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాల సంగతి ఏమిటి మాట్లాడదాం. వి హ్యావ్ విత్ అస్ వ్యాపారవేత్త అండ్ మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో కూడా చాలా పాటు పడిన చల్లా తేజ గారు మనతో. నమస్కారం అండి. నమస్తే తేజ గారు, ఎలా ఉంది రాష్ట్ర రాజకీయం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆల్ గుడ్ అండి. 20 డేస్ అయింది. విఆర్ హియర్. యూఆర్ హియర్. కానీ ముందు ముందు అందరూ అంటుంది ఏంటంటే, స్లోగా మీరు చెప్పిన 6 గ్యారంటీలు చూసి జనం ఓటు వేశారు, వాటిని నెరవేర్చడంలో మీకు తలప్రాణం తోకొస్తుందంటున్నారు. నెరవేరుస్తాం, నెరవేర్చడానికి గవర్నమెంట్ ఫామ్ చేసాం, నెరవేరుస్తాం ఖచ్చితంగా. అంతే అంటారు? యుల్ బి సక్సెస్ఫుల్. యుల్ బి సక్సెస్ఫులా? అంటే లెక్కలు చూస్తే మాత్రం ఈ గ్యారంటీలకి చాలా బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ప్రశ్న ఎలక్షన్స్ ముందు నుంచి విశ్లేషకులు అడుగుతూ వచ్చారు. సో ఇప్పుడు కూడా చూస్తే మీకు చాలా విషయాలకి ఇంకా స్పష్టత లేదు, అమలు ఎలా పరుస్తారని చెప్పి. మా క్యాలిక్యులేషన్స్ మాకు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అంతా కరప్షను, మొత్తం డబ్బులు మొత్తంతో వాళ్ళు తినడమే సరిపోయింది తప్ప గవర్నమెంట్కి ప్రజలకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పని ఏ రోజు ఆలోచించలేదు. అలా ఆలోచించుంటే కనుక అందరికీ ఇల్లులు మొత్తం అన్నీ ఇచ్చేవు కదా. ఇప్పుడు మేము ప్రజలకు ఏం కావాలా అని చెప్పని ఆలోచిస్తున్నాం. రైట్, ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తున్న క్రమంలో ఇప్పుడు అఫ్ కోర్స్ విమర్శలు చేస్తున్నాం అనుకోకండి. మహిళలకి ఫ్రీ బస్ రైడ్ అని చెప్పారు. మొన్న సజ్జనార్ గారు వచ్చి చిన్న డిస్టెన్స్లకు వెళ్ళకండి పిలుపునిచ్చారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డిమాండ్ అలా ఉందండి. ఇంట్లో కూర్చున్న లేడీస్ కూడా ఇప్పుడు వర్క్కి వెళ్తున్నారు. ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో వర్క్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, అన్ని లెక్కలేసుకుని ఇంత బదులు శాలరీ ఎంతే వస్తుంది, ట్రాన్స్పోర్ట్కి సగం అవుతుంది అని చెప్పని ఎవరు కూడా కొంతవరకు వెళ్ళడం
లేదు, ఇంట్లోనే కూర్చున్నారు. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి దానికి కారణం మీరే అంటారు? ఎస్, మహిళా పక్షపాత ప్రభుత్వం ఇది. అలాగేం లేదు, అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఆల్ ఆర్ వెల్కమ్.